బ్రాట్ యు బై వీగార్డ్ కో పవర్డ్ బై సెన్సోడైన్ విమల్ పలుకులలో కేసరి. 2014లో ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు అడుగుతున్నటువంటి కూటమి వ్యక్తులు, కూటమి పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ ముగ్గురు ఎవరైతే వాళ్ళు నాయకత్వం వహిస్తున్నారో ఇదే వ్యక్తులు 2014లో కూడా నాయకత్వం వహిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మాట ఇవ్వటం జరిగింది. 5 కోట్ల మంది ప్రజలకి ఆ మాట ఇస్తూ సంతకం పెట్టి వారి ఫోటోలు వచ్చేసి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఏ రకంగా అధికారం పొందిన తర్వాత ప్రజల్ని దగా చేశారో మోసం చేశారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏ రకంగా 99% అమలు చేయగలిగాడు అంటే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలగజేసుకున్నాడు. రాజకీయ నాయకులు అంటే ఓటు అడిగేప్పుడు అనేక సుష్ట వాగ్దానాల్ని, రంగురంగుల మాటల్ని ప్రజల్ని ఆకర్షించుకునే దానికి ఏ రకంగా మాయమాటలు చెప్పి అధికారం పొందిన తర్వాత 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయకత్వంలో జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా మోసం చేసినాయి, దగా చేసినాయి. మళ్ళీ ఇవాళ 5 ఏళ్ల తర్వాత అంటే 15 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి మళ్ళీ 2024కి వచ్చేప్పటికీ మళ్ళీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలనే పేర్లు మార్చి, రంగులు మార్చి, అంకెలు మార్చి అవన్నీ కూడా మేమే చేస్తామని చెప్పని ఏ రకంగా వస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేటగారికల్గా చెప్పారు, సాలీనా ప్రజలకి నేరుగా లబ్ధి చేకూర్చేటువంటి పథకాలు 70,00,000 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాకి ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఏ రకంగా ఆర్థికంగా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి 70,000 కోట్లు ఖర్చు పెట్టాకి ఇబ్బంది ఉంటే ఇవాళ ఈ కూటమి ఏదైతే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ 1,50,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మేము ప్రజలకు నేరుగా అందిస్తామని చెప్పేటువంటి దొంగ మాటలతో, మాయమాటలతో ఏ రకంగా మసిపూసి మారాడికాయ చేస్తూ సూపర్ 6 అని, సూపర్ 10 అని, ఇంకా అసలైన మేనిఫెస్టో వస్తుందని చెప్పని, అంటే ఇప్పటికే సూపర్ 6 అనేటువంటి మినీ మేనిఫెస్టోనే మరి 150,000 కోట్ల రూపాయలు అయితే సాలీనా. ఇక అసలు మేనిఫెస్టో చూస్తే అంటే ఏది కూడా చేయకుండా మోసపు మాటలు మాత్రమే ప్రజల్ని మోసం చేయటానికి మరొక మారు ఈ ముగ్గురు కలిసి బయలుదేరారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వానికి మాకు ఆ ఓటేయండి, ప్రతి మనిషికి ప్రతి మనిషి అకౌంట్లో 15 లక్షల రూపాయలు అకౌంట్ వేస్తామన్నారు, డబ్బులు వేస్తామన్నారు. తర్వాత ఏంటంటే అవన్నీ కూడా రాజకీయాలు అట్లాగే మాట్లాడతామని చెప్పని అమిత్ షా గారు మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంటే ఎన్నికల ముందు వీళ్ళు మాట్లాడే మాటలు, ఎన్నికలైన తర్వాత రాజకీయాల్లో సరదాగా మాట్లాడతాం ఇవన్నీ కూడా అని చెప్పినటువంటి భాషను మనం విన్నున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని ఏ రకంగా మోసం చేసి అడిగితే రైతులకు అచ్చేసాయా, ఎవడన్నా అన్ని అప్పులు తీరుస్తాడా, ఎవడా ఈ మాటలు మాట్లాడేది, ఇంకెంత తీరుస్తారా ఈ అప్పులు, అంటే 84,000 కోట్లు 85,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి రైతులకు మొత్తానికి ఎన్నికల ముందేమో మీ బేషరతుగా రైతులందరూ రుణాలని మాఫీ చేస్తాం, రైతులు వాళ్ళ ఇంటి ఆడపడుచులు లేదా ఇంట్లో కూతుర్లు నగలేమన్నా వ్యవసాయ అవసరాల కోసం తాకట్టు పెట్టుకుంటే ప్రతి నగని కూడా మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఎన్నికలైన తర్వాత 15,000 కోట్ల రూపాయలు ముక్కలు ముక్కలుగా వేసి చేతులు కడుక్కున్నటువంటి పరిస్థితి, ఇంకా దబాయింపు, ఎవడా అత్యాశ పడతారా మీరు, రైతులకు అత్యాశ ఎక్కువ, మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తారా అని చెప్పినటువంటి ఎంత మోసపు మాటలు మనం చూసాం. అలాగే డోక్రా అక్క చెల్లెళ్ళందరికీ కూడా 14,000 కోట్ల రూపాయలు సంపూర్ణంగా బేషరతుగా రుణమాఫీ చేస్తాం డోక్రా అక్క చెల్లెలకు అని చెప్పారు. చివరికి ఏం చేశారు? బ్రాట్ యు బై వీగార్డ్ కో పవర్డ్ బై సెన్సోడైన్ విమల్ పలుకులలో కేసరి.